అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 బ్రాంచ్, కరీంనగర్. సో ఈరోజు మనం ఒక మెయిన్ టాపిక్ తెలుసుకోబోతున్నాం అన్నమాట. జనరల్గా ప్రజలకందరికీ ఉండే ఒక కామన్ డౌట్ అది, అది పిల్లల కోసం ట్రీట్మెంట్ అన్నది మేము ఎప్పుడు స్టార్ట్ చేయాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, మేము మ్యారేజ్ కాగానే వెంటనే తీసుకెళ్ళాలా, లేదంటే ఒక 1-2 ఇయర్స్ ఆగాలా, లేదంటే 5 ఇయర్స్ వెయిట్ చేయాలా, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మేము. జనరల్గా పెద్దవాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు అన్నమాట, మాకు తెలియదమ్మా ఇంత తొందరగా వచ్చి చూయించుకోవాలని, అందుకనే లేట్ అయింది అని. లేదంటే కొందరు కపుల్స్ వచ్చి చెప్తారు, మాకు అంత నాలెడ్జ్ లేదు మేడం, అందుకనే ఇంత లేట్ అయిపోయింది, అదర్వైజ్ ఇంకా తొందరగానే వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళమని. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఎవరు ఎలాంటి కండిషన్స్లో ఉన్నవాళ్ళు ఏ టైంలో వెళ్ళాలి, ఎంత ఎర్లీగా వెళ్ళాలా, కొద్దిసేపు వెయిట్ చేయొచ్చా, లేకపోతే వెంట వెంటనే వెళ్ళి కలవాలా, ఎలా అన్నది మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఒక కపుల్ మ్యారేజ్ అయ్యాక ఎప్పుడు వెళ్ళాలి గైనకాలజిస్ట్ దగ్గరికి లేదంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ ఒకటి ఫీమేల్ పార్ట్నర్, మేల్ పార్ట్నర్. ఫీమేల్ అంటే ఫస్ట్ అమ్మాయి తరపు నుంచి చూద్దాం, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళొచ్చు అన్నది. ఫస్ట్ ఒకటంటే ఏజ్. ఏజ్ పరంగా సపోజ్ 25-30 ఇయర్స్ మధ్యలో ఉందనుకోండి ఏజ్, ఓకే ఒక 1 ఇయర్స్ 2 ఇయర్స్ నార్మల్గా వెయిట్ చేసి చూడొచ్చు. నార్మల్గా డెఫినేషన్ ఏమంటామంటే ఇన్ఫర్టిలిటీది, ఇఫ్ ద కపుల్ ఈజ్ అనేబుల్ టు కన్సీవ్ ఈవెన్ ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటామన్నమాట. అంటే భార్యాభర్తలు ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అన్నది రాకపోతే అప్పుడు కలవాలి అన్నది జనరల్. ఈ రూల్ ఎవరికి వర్తిస్తుంది అంటే యంగ్ కపుల్, 25-30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఇద్దరు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి ఈ క్రైటీరియా వర్తిస్తుంది. సపోజ్ ఇప్పుడు అమ్మాయికి ఏజ్ 35 క్రాస్ అయింది అనుకోండి, 35 క్రాస్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ వెయిట్ చేయడానికి కుదరదు. మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ అనుకున్నాక 6 మంత్స్లో వెంటనే వచ్చేసేయాలి, వితిన్ 6 మంత్స్. ఎక్కువ రోజులు ట్రై చేసి ఇంకా వెయిట్ చేద్దాము అని టైం వేస్ట్ చేయడానికి కుదరదు. సపోజ్ 40 ఇయర్స్ అనుకోండి, వాళ్ళైతే వీళ్ళైనంత తొందరగా డాక్టర్ దగ్గరకు వచ్చి కలవాలి. ఎందుకు అంటే ఏజ్ పెరిగిన కొద్దీ బాడీలో నంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నవి తగ్గుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు బై బర్త్ ఒక ఫీమేల్కి ఇన్ ఎగ్స్ అని బాడీలో ఉంటాయన్నమాట. సో ఎవ్రీ మంత్ ఓవులేషన్ అయినప్పుడల్లా కొన్ని ఎగ్స్ అన్నవి పోతూ ఉంటాయి. అలా ఏజ్ పెరిగిన కొద్దీ బాడీలో ఉన్న ఎగ్స్, నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గుతూ పోతాయి. అందుకని ఒక 35 ఇయర్స్ వచ్చాక, 40 ఇయర్స్ వచ్చాక ఒక 25 ఇయర్స్లో ఉన్న ఎగ్స్ అప్పుడు ఉండవు. సో మనం ఏదైనా ప్రొసీజర్ చేసినా, ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చినా ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నది తక్కువ ఉంటుంది. అందుకని 35 ఇయర్స్ రీచ్ అయ్యారు అనుకుంటే వితిన్ 6 మంత్స్, మీరు ప్లాన్ చేసుకొని కావట్లేదు అనుకున్న 6 మంత్స్లో వెళ్ళిపోవాలి. 40 ఇయర్స్ వాళ్ళైతే ఇంకా తొందరగా ఇమీడియట్గా వెళ్ళిపోయి కలిసి ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది. ఎట్ ద సేమ్ టైం వచ్చిన ఎగ్స్లో క్వాలిటీ కూడా విత్ ఏజ్ తగ్గుతూ ఉంటుంది. 35-40 ఇయర్స్ తర్వాత వచ్చే ఎగ్లో అబ్నార్మాలిటీస్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పుట్టబోయే పిల్లల్లో కూడా అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని 35-40 ఇయర్స్ ఉన్నవాళ్ళు వెంటనే వెళ్ళాలి, అది ఏజ్ పరంగా. రెండోది మ్యారిటల్ లైఫ్. మ్యారిటల్ లైఫ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 1 ఇయర్ వరకు నార్మల్గా వెయిట్ చేసి చూడొచ్చు. లేదు, కొందరు వాళ్ళ జాబ్ పరంగా కానీ ఇంకేదైనా పరంగా కానీ మేము ఇంకా తొందరగా కావాలి అనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు నార్మల్గా వచ్చి కన్సల్ట్ అయ్యి, జనరల్ ఎవాల్యుయేషన్ అంటామన్నమాట, జనరల్గా ఎవాల్యుయేట్ చేయించుకొని చూడొచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఎలా ఉంది అన్నది చూడొచ్చు. నెక్స్ట్ ఏజ్, మ్యారిటల్ లైఫ్ తర్వాత నెక్స్ట్ చూసేది ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏజ్ పరంగా కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి ఈ కాలంలో ఎవరికైనా స్టార్ట్ అయిపోతున్నాయి. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఇండియాలో ఒక వైట్ కామన్ ఇంకోటి ఏంటంటే టీబీ. ఇప్పుడు ఇన్సిడెంట్స్ అన్నది తగ్గింది, కానీ ఒకప్పుడు టీబీ అన్నది చాలా ఎక్కువ ఉండింది. ఇప్పటికీ మధ్య మధ్యలో ఒక మినిమం 1 వీక్లో ఒక పేషెంట్ అయినా సరే టీబీతో, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ టీబీ ఉన్న పేషెంట్స్ని చూస్తూ ఉంటాం.
సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా పీసీఓడి ఉన్న పేషెంట్స్ని కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకు పీసీఓడి అని మీకు మ్యారేజ్కి ముందే మీరు ఏదైనా ప్రాబ్లం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు పీసీఓడి అని తెలిసిందనుకోండి, సో మ్యారేజ్ తర్వాత ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా కన్సల్టేషన్కి రండి. మీ పీసీఓడి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పీసీఓడిలో మెయిన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే అనోవ్యులేషన్, ఎగ్ అనేది రిలీజ్ కాదు. అట్లాంటప్పుడు మీరు ఎన్ని మంత్స్ ప్రయత్నం చేసినా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందుకని పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే ఇంకా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది ఒక కన్సల్టేషన్ అయితే కంపల్సరీగా తీసుకోండి. రెండవది డయాబెటీస్. ఇప్పుడు యంగ్ ఏజ్లో డయాబెటీస్ వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డయాబెటీస్లో ఏంటంటే కంట్రోల్గా ఉంటే ఓకే పర్వాలేదు, కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉందనుకోండి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ విల్ ఎఫెక్ట్ ద ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ చేస్తుంది. డయాబెటీస్లో మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వెజైనల్ ఇన్ఫెక్షన్స్, పిఐడీస్ క్వైట్ కామన్గా ఉంటాయి డయాబెటీస్లో. అట్లాంటి డయాబెటిక్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీతో పాటు ఈ పిఐడి, ఈ ఇన్ఫెక్షన్స్ అన్నింటి వల్ల కడుపు లోపల అతుకులు అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అట్లాంటప్పుడు ట్యూబో ఓవేరియన్ అలైన్మెంట్ అంటామన్నమాట, అదంతా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఎగ్ రిలీజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ వచ్చి ఒకసారి చెక్ చేయించుకోవాలి. దీంతోపాటు ఎండోమెట్రియోసిస్ అంటాం అన్నమాట. ఇదైతే కంపల్సరీగా మీరు పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎప్పుడైతే అనుకుంటున్నారో కంపల్సరీగా వెళ్ళి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి ఎండోమెట్రియోసిస్. బికాజ్ ఎండోమెట్రియోసిస్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది తప్ప అది తగ్గడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీథింగ్, ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఓవరీని ఎఫెక్ట్ చేస్తుంది, గర్భసంచిని ఎఫెక్ట్ చేస్తుంది, అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది ఎండోమెట్రియోసిస్ అని. సో ఒకవేళ పెళ్లికి ముందే మీరు ఎండోమెట్రియోసిస్ మీకు ఉన్నట్టు కానీ డయాగ్నోస్ అయ్యి ఉంటే, పెళ్లి తర్వాత లేదంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పటి నుంచి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. కంపల్సరీగా వెళ్ళి అండర్ గైడెన్స్లో ట్రీట్మెంట్ తీసుకొని తొందరగా ప్లానింగ్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టు టీబీ, టీబీ అనుకుంటాం మనం లంగ్స్ ఒకటే కదా ఎఫెక్ట్ అయ్యేది, దేనికి ప్రెగ్నెన్సీకి ఏం సంబంధం ఉంది అని. కానీ టీబీ బాడీలో ఏ ఆర్గన్ అయినా సరే ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్స్లో వచ్చినా కూడా అది ఎంతో కొంత ఓవరీస్ని, యూట్రస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ టీబీ వచ్చిన వాళ్ళకి మెయిన్గా ఏంటంటే యూట్రస్లో అన్ని అతుకులు ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, అషర్మాన్ సిండ్రోమ్ అంటాము. అట్లాంటి వాళ్ళకి ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయినా కూడా గర్భసంచులో అది ఇంప్లాంట్ కాదు, ఒకవేళ ఇంప్లాంట్ అయినా బాగా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో అలా మీకు హిస్టరీ ఆఫ్ టీబీ ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరీగా మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకున్నాక వెంటనే వచ్చి కన్సల్ట్ కావాలి. నెక్స్ట్ మెన్స్ట్రల్ సైకిల్స్. మనకు సైకిల్స్ వచ్చేదాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. కొందరికి మంచిగా రెగ్యులర్గా సైకిల్స్ వస్తాయి, వెల్ అండ్ గుడ్, ఫైన్, మీరు మంచిగా వెయిట్ చేయొచ్చు. కొందరికి 3-4 మంత్స్కి ఒకసారి వస్తాయి, 5 మంత్స్కి ఒకసారి వస్తాయి, అట్లాంటి వాళ్ళు కూడా కంపల్సరీ వచ్చి చూపించుకోవాలి. ఎందుకు ఇంత 5 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి వస్తున్నాయంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా బాడీలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదంటే మనకు ఎగ్ రిలీజ్ కాకపోవడం కానీ ఇంకా ఏదో సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, ఏదో ఉంది కాబట్టే కదా మనకు ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళు కూడా కంపల్సరీగా వచ్చి చెక్ చేయించుకోవాలి. ఇంకొకటి బాగా మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో బాగా సివియర్గా పెయిన్, ఈ సివియర్గా పెయిన్ ఉంది అంటే కూడా దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్, అయితే పిఐడి కావచ్చు లేదంటే ఎండోమెట్రియోసిస్ కావచ్చు ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, చాలా కారణాలు ఉంటాయి. సో అంత సివియర్గా పెయిన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వచ్చి ఏ కారణం వల్ల వస్తుంది, ఆ కారణం ఏంటి, మరి దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏమైనా తగ్గుతాయా లేదా అనేది ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. కొందరికి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి సైకిల్స్, అలా ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదర్ థైరాయిడ్ ఎక్కువ ఉన్నా కూడా, తక్కువ ఉన్నా కూడా, లేదంటే ఏమంటారు ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా ఫ్రీక్వెంట్గా సైకిల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఇంకా ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కాలంలో డ్యూ టు ఈ కాస్మోపాలిటన్, ఈ ఇన్వాల్వ్మెంట్ అన్నిటి వల్ల కల్చర్, ఇప్పుడున్న కల్చర్ వల్ల ఏంటంటే డ్రింకింగ్, స్మోకింగ్ అన్నది క్వైట్ కామన్ అయిపోయింది, ఈవెన్ గర్ల్స్లో అయినా సరే బాయ్స్లో అయినా సరే. సో డ్రింకింగ్, స్మోకింగ్ ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా కూడా ఒకసారి వచ్చి ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది మంచిది. స్మోకింగ్ అనేది ఒక లంగ్స్నే కాదు అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది, డ్రింకింగ్ ఒక లివర్నే కాదు వీటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి డ్రింకింగ్, స్మోకింగ్ చాలా ఇయర్స్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళకి. సో అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్న వాళ్ళైనా సరే వచ్చి కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. మీరు ఈ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని కాదు, వచ్చారు, మీరు కన్సల్ట్ అయ్యారు, ఎవాల్యుయేట్ చేయించుకున్నారు, టెస్టులు చేయించుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి,
వెల్ అండ్ గుడ్, మీరు ఆ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ తీసేసుకోండి సరిపోతుంది. లేదు, ప్రాబ్లమ్ సివియర్గా ఉంది, దానివల్ల మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకుంటే వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే వెయిట్. ఈ కాలంలో ఒబేసిటీ అనేది చాలా వెయిట్ కామన్ అయిపోయింది, డ్యూ టు మన ఫుడ్ వల్ల కానీ, మనం బయట తినే ఫుడ్తోనే అనుకోండి, లేదంటే జాబ్ల వల్ల కానీ వెయిట్ ఇంక్రీజ్ అనేది చాలా కామన్ అయిపోయింది, ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ ఉన్నా కూడా అది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్నా ప్రాబ్లమే, అలానే అండర్ వెయిట్ ఉన్నా కూడా ప్రాబ్లమే, మరీ సన్నగా ఉన్నా కూడా, మాల్ నరిష్డ్గా ఉన్నా కూడా ప్రాబ్లమే. సో ఓవర్ వెయిట్ ఉన్నా అండర్ వెయిట్ ఉన్నా కూడా అది కూడా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేస్తుంది, కాబట్టి ఒకసారి వచ్చి కంపల్సరీగా కన్సల్ట్ కావాలి. నెక్స్ట్ ప్రీవియస్ సర్జరీస్. ప్రీవియస్ సర్జరీస్ అంటే ఒకవేళ గర్భసంచికి ఏదైనా గడ్డలు అయ్యాయి, ఫైబ్రాయిడ్స్ అంటాము, అలా ఏమన్నా అయ్యి మీకు ఏమైనా సర్జరీస్ ఏమైనా అయ్యాయా, లేదంటే ఒవేరియన్ సిస్ట్లు, గర్భసంచి పక్కన ఉండే రెండు ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు ఏమైనా వచ్చాయా, వాటి కోసం ఏమైనా సర్జరీస్ ఏమైనా చేయాల్సి వచ్చిందా, అట్లాంటి హిస్టరీ ఏమైనా ఉన్న వాళ్ళు కూడా వచ్చి కన్సల్ట్ కావాలి. ఎందుకంటే ఒవేరియన్ సిస్ట్లు తీసేటప్పుడు ఎంతో కొంత ఓవరీకి డ్యామేజ్ అనేది అయి ఉంటుంది. సో డ్యామేజ్ అయిందా లేదా, మరి మా ఎగ్ రిజర్వ్ ఉందా లేదా, ఎలా ఉంది, ఒకవేళ పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ వచ్చాయనుకోండి, చిన్న ఏజ్లోనో ఫైబ్రాయిడ్స్ తీసేయాల్సి వచ్చింది, మరి దానివల్ల గర్భసంచికి ఏమైనా ప్రాబ్లం అయిందా, ఎండోమెట్రియం ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా ఒకసారి చూపించుకోవాలి. అన్నీ బాగానే ఉన్నాయంటే వెల్ అండ్ గుడ్, నార్మల్గా మీకున్న సిచ్యువేషన్ని బట్టి గైడ్ చేస్తారు, మీ సిచ్యువేషన్ ఇలా ఉంది, ఓవేరియన్ రిజర్వ్ ఇలా ఉంది, మీరు అలా చేసుకోండి అని. ఇంకొకటి ఏంటంటే హిస్టరీ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు ఈ కాలంలో క్యాన్సర్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. యంగ్ ఏజ్లో మనకి రాకపోయినా ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉందనుకోండి, అంటే అమ్మమ్మ కానీ, అమ్మ కానీ, ఇంకా ఎవరికైనా అత్తమ్మ కానీ వాళ్ళకి ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్స్ కానీ ఎవరికైనా వచ్చి ఉన్నాయి, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు, కీమో రేడియోథెరపీలు అయ్యాయి, అట్లాంటి హిస్టరీ ఏదైనా ఫ్యామిలీలో ఉన్నా కూడా రావాలి, వచ్చి కంపల్సరీగా కన్సల్ట్ కావాలి. ఎందుకంటే అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి అది ఫెమిలియల్ జీన్స్ అన్నమాట, ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు కూడా ముందే వచ్చి కన్సల్ట్ కావాలి. ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, మేనరికం పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా, మేనరికం ఇది మీదే ఫస్ట్ తరమా, మీ ముందు తరాల్లో కూడా ఇంకా మేనరికం పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ మీది రెండో తరం మూడో తరం మేనరికం అనుకోండి, పుట్టబోయే పిల్లల్లో అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్లాంటప్పుడు వచ్చి క్రోమోజోమ్ అనాలిసిస్లు కూడా చేయించుకోవాలి. సో ఇవన్నీ ఒక ఫీమేల్ పార్ట్నర్, అంటే ఒక అమ్మాయిలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే మన ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు వెంటనే వచ్చి మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, బాగా ఓవేరియన్ రిజర్వ్ తగ్గిందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఏంటంటే మేల్ పార్ట్నర్లో కూడా జనరల్గా ఏమనుకుంటారంటే ప్రాబ్లం ఏదున్నా కూడా ఫీమేల్లోనే ఉంటుంది, మేల్లో ఏముండదు, మేము వచ్చి చూపించుకోవాల్సిన అవసరం లేదు అన్నది చాలా క్వైట్ కామన్ ఐడియా అందరికి, ఇండియాలో అయితే చాలా ఎక్కువ అది. సో ఎవరు ఎట్లాంటి జెంట్స్ మేల్స్ అన్నారు డాక్టర్ దగ్గరికి రావాలి అంటే, ఒకటి మీరు కూడా మేనరికం పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే, లేదు అంటే ఇంతకుముందు టీబీ ఏమన్నా వచ్చినా, డయాబెటీస్ ఉన్నా, హైపర్టెన్షన్ ఉన్నా, లేదు అంటే డ్రింకింగ్, స్మోకింగ్, టొబాకో చూయింగ్ ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ వచ్చి మీ సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ కానీ, టొబాకో చూయింగ్ కానీ, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నీ కూడా మీ కణాల క్వాలిటీని, నంబర్ని కంపల్సరిగా ఎఫెక్ట్ చేస్తాయి. లేదంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లేదంటే ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా అయ్యాయి, హైడ్రోసిల్ సర్జరీ కానీ, హెర్నియా సర్జరీస్ కానీ, లేదంటే మీ ఫ్యామిలీలోనే ఇన్ఫర్టిలిటీ ఉంది, మీ అన్నయ్యలకి కానీ, లేదంటే మీ మమ్మీ డాడీస్కి కానీ ట్రీట్మెంట్ తీసుకున్నాకనే వాళ్ళు కన్సీవ్ అయ్యారు, అలా ఫ్యామిలీలో కూడా ఇన్ఫర్టిలిటీ హిస్టరీ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వెంటనే తొందరగా వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లేదంటే మ్యారేజ్కి ముందు సపోజ్ ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు సెమనాలిసిస్ చేయించుకున్నారు, సో అప్పుడే మీకు తెలుసు మీకు కణాల కౌంట్ తక్కువ ఉందని, కదలిక తక్కువ ఉందని మీకు ఆల్రెడీ తెలుసు. సో అట్లాంటి వాళ్ళు కూడా మ్యారేజ్ అయ్యాక మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎప్పుడు అనుకుంటున్నారో అప్పుడు కంపల్సరీగా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని వచ్చి కలవాలి. లేదంటే ప్రీవియస్ ఏదైనా యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యాయి, పెల్విక్ ఏరియాలో ఏదైనా దెబ్బలు తగిలాయి, స్మాల్ టెస్టిస్లు ఉన్నాయి, లేదంటే ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వెంటనే రావాలి. సో ఇన్ఫర్టిలిటీలో మనం పిల్లల కోసం ట్రీట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు
కపుల్లో అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అబ్బాయికి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెంటనే రావాలి. అమ్మాయిని ఒక్కదాన్నే చూడడం కాదు, ఇద్దరిట్లో ఎవరికి ఇప్పుడు నేను ఇన్ని చెప్పిన లిస్ట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెంటనే కన్సల్ట్ కావాలి. కన్సల్ట్ అయ్యి వెంటనే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసేసుకోండి అని కాదు, కన్సల్ట్ అయ్యి మీ పరిస్థితి ఎలా ఉంది, నెక్స్ట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అన్నది ఒక అవగాహన మీరు తెచ్చుకోవడానికి. సో మీకున్న డౌట్స్ కొన్నైనా సరే నేను క్లారిఫై చేయగలిగాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, వి విల్ ఆన్సర్ యూ. థ్యాంక్ యూ.